ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. DPS Amalapuram, aiming for excellence, India's number one ranked school. DPS Amalapuram is complete CBSE with international standards, with wide range of facilities like AC classrooms, well-experienced and trained faculty. We focus on all-round development of a child. Admissions are open near Red Bridge, Chellapalli Road, Amalapuram. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎదురవని ఘోర పరాజయం 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైంది. తెలుగుదేశం తనకు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లోనే ఓటమి పాలై కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ పరాజయం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితంలోనే అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా టీడీపీ దిగజారిపోవడం చంద్రబాబుకు అసలు మింగుడుపడని అంశంగా మారింది. ఇంతటి భారీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ చంద్రబాబుకు మరో కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. తాజా ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓటమి పాల్కావడంతో ఇంతటి ఘోర పరాజయం నుంచి టీడీపీ కోలుకోవడం సాధ్యం కాదని, ఇక మునిగిపోబోతున్న టీడీపీని ఒడ్డుకు చేర్చాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దిక్కనే అంటూ నెటిజన్లు, టీడీపీ వీరాభిమానులు తమ అభిప్రాయాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. వయసురీత్యా చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకుని పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాయకుడిగా ఎంతగా ప్రమోట్ చేసినప్పటికీ నారా లోకేష్ ఎప్పటికీ ప్రజానాయకుడు కాలేరని, ఆయన టీడీపీని నడపలేరని, ఎన్టీఆర్ స్థాపించిన ఆ పార్టీకి ఇప్పుడు జూనియర్ ఒక్కడే దిక్కని అభిప్రాయపడుతున్నారు. ఈ సోషల్ మీడియా రచన ఎలా ఆపాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారట. వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పక్కన పెట్టి పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు గట్టు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాజకీయ వ్యూహాలను పనడంలో నిష్ణాతుడిగా పేరున్న చంద్రబాబు పార్టీపై తన పట్టు జారకుండా ఎలా కాపాడుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చగా మారింది.